हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टेक्निकल प्रो नेनु मी कादर भाष साधारण डीटीएच को संबंधी ये कंपनीलना एदो विधा स्कैम चूने स्कैम नीचे मनम खचिंग मन मेलकल ने मन अमौंट उष्का अन सो ई जाग्रत मन प्रति वीडियो एदो विधा वाचते डीटीएच पैन पूर्ति अवगाहन वस्तु सो मीयुक्त स्कैम को मेर गुरी अवकुंडा खच्चितंगा अयिते प्रोटेक्ट अयिते 100% चेसुकोवच्चु सो नेनु इप्पुडु ई योक्क वीडियोलो मीकु तेलियजेस्तुन्नटुवंटि स्कैम एंटंटे वीडियोकॉन डीटीएच कु संबंधिंचिनटुवंटि ओक स्कैम अनेदि मनकु जरुगुतुन्नदि सो आ स्कैम अंटे एला उंटादि असलु मनकु तेलियकुंडाने मनकु एला मन डब्बुलु वाळ्ळु दोचेस्तुन्नारु अनेदि ई वीडियोलो मीकु क्लियर गा अयिते चूपबोतुन्नानु सो इट्लांटि नालेड्जफुल वीडियोस अन्नी कूडा ఖచ్చితంగా మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ ని ఇందాక సబ్స్క్రైబ్ చేయనట్టైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోను స్టార్ట్ చేద్దామా లేట్ చేయకుండా తెలిసినటువంటి విషయం ఏంటంటే వీడియోకాన్ డిటిహెచ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు రీసెంట్ గా రీచార్జ్ చేసుకున్నట్టైతే అంటే గతంలో ఈ ఫిబ్రవరి ఎప్పుడైతే చేంజ్ అయ్యా కొత్త ప్యాకేజెస్ అన్ని వచ్చాయో వచ్చినప్పటి నుంచి ఎవరైతే కొత్తగా రీచార్జ్ చేసుకున్నారో ఆ రీచార్జ్ చేసుకున్న వెంటనే వాళ్ళకు ప్రీవియస్లో మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్యాక్ ఒకటి ఉన్నది సో అది ఏ డిటిహెచ్ లో ఇవ్వలేనటువంటి తక్కువ ప్రైస్ కే ఇస్తున్నారని చెప్పేసి చాలా ఎక్కువసార్లు చెప్పినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి ప్యాక్ సిల్వర్ సేవర్ కాంబో అనే ప్యాక్ మనకైతే అందుబాటులో ఉండేది ఇది మనకు 212 రూపాయలు అయితే రేటు ఉండేది సో ఇప్పుడు మనము ఈ ఒక సిల్వర్ సేవర్ కాంబో ప్యాక్ ప్రీవియస్ మనం ఏదైతే వాడుతున్నామో అదే ప్యాక్ మనకు కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో మనం ఫోన్ పే నుంచి గూగుల్ పే నుంచి మనం అయితే రీచార్జ్ చేసుకొని ఉంటాం సో రీచార్జ్ చేసుకున్న తర్వాత మనకు ముఖ్యంగా జెమినీకి సంబంధించినటువంటి జెమినీ కేటగిరీ ఛానళ్ళు అలాగే మా టీవీకి సంబంధించినటువంటి మా టీవీ కేటగిరీ ఛానల్ అన్నీ కూడా సబ్స్క్రిప్షన్ లేదని చెప్పేసి మనం రీఛార్జ్ చేసినప్పటికీ కూడా సో ఆ ఛానళ్ళు అయితే మనకు రావు సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు మారిపోయినటువంటి ప్యాకేజెస్లు సో ఈ ప్యాకేజెస్ మారిపోయిన తర్వాత మనం ఏం చేయాలి తర్వాత కంపెనీ ఎలా చేయాల్సి ఉండేది అనే దాని గురించి ఇప్పుడు చెప్తాం సో ఇందులో స్కామ్ ఎలా మనం గురవుతున్నాం అనేది కూడా మీకు చెప్తాను సో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇలా రీచార్జ్ చేసుకొని ఛానల్ రాని వాళ్ళు ఈ ప్యాకేజ్ నుంచి ఖచ్చితంగా కొత్తగా లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్యాకేజెస్ కి మూవ్ అవ్వాల్సి ఉంటుంది సో అలా మూవ్ అవ్వన వాళ్ళకైతే మనమే మాన్యువల్ గా మూవ్ చేసుకోవాలి లేదా కస్టమర్ కేర్ కాల్ చేసి మూవ్ చేసుకోవాలి సో గతంలో అయితే ప్యాక్ చేంజ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఓటిపి అనేది మనకు ప్రొవైడ్ చేసేవాళ్ళు ఓటిపి చెప్తేనే మనకు ప్యాక్ అనేది చేంజ్ అయ్యేది ఇప్పుడైతే ఈ స్కామ్ కు సంబంధించి మీకు డీటెయిల్స్ చెప్పాలనుకుంటే ఇప్పుడు ఈ యొక్క ప్యాక్ అయితే కొత్తగా అప్డేట్ చేసినటువంటి సర్వర్ ఇష్యూ ప్రకారం అయితే ఈ ప్యాక్ కు ఎటువంటి ఓటిపి అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ప్యాక్ అయితే షిఫ్ట్ అవుతున్నది సో ఇక్కడ ఒక ఐడి నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనేది చూద్దాం సో డీటెయిల్ చెక్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ ప్యాక్ మనకు చేంజ్ అవ్వలేదు అంటే సిల్వర్ తెలుగు కాంబో అనే ప్యాక్ లో ఉన్నది సో కస్టమర్ నుంచి ఈ ప్యాక్ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే సో ఈ ప్యాక్ ఉన్న వాళ్ళకి జెమినీ ఛానల్ లో ఆ ఛానల్ రావట్లేదు అని సో ఈ ఛానల్ కామన్ గా మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా కొందరికైతే ఈ ప్యాక్ నుంచి నాన్సన్ తెలుగు నాన్సన్ అని చెప్పేసి ఒక ప్యాక్ అయితే చేంజ్ అవుతది సో ఇక్కడ మోడిఫై లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు క్లియర్ గా కనబడతది ప్యాక్ యొక్క నేమ్ సో ఇక్కడ న్యూ తెలుగు నాన్సన్ 228 అండ్ రూపీస్ చూపిస్తుంది అలాగే 230కి సంబంధించి ఒక ప్యాక్ ఆటోమేటిక్గా ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ సిల్వర్ తెలుగు కాంబో బదులు ఆటోమేటిక్గా ఆ ప్యాక్ అయితే మనకు యాక్టివేట్ అవుతున్నది సో దీనివల్ల మనకు ఎట్లాంటి ప్రాబ్లం వస్తున్నదంటే సో కామన్గా మనకు 212 రూపాయలు ఉన్నది అనే ఉద్దేశంతో మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఈ సిల్వర్ 212కు బదులు మనకు ఆ నాన్సన్ అనేది మనకు 277 రూపాయల ప్యాక్ అయితే యాక్టివ్ అవుతున్నది అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎందుకు ఇలా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతున్నదంటే ఇలా ఛానల్ రాని వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు సో వాళ్ళ డిటిహెచ్ను కొద్ది వరకు మైనస్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ప్యాక్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ చేయడం జరుగుతున్నది అంటే ఇప్పుడు మనకి దాదాపు నెలకు 212 నుంచి 270 రూపాయలు అంటే మనకు 50 నుంచి 60 రూపాయల దాకా నెలపైన మనకు పెరిగినట్టు రేటు అంటే మనము మనకు తెలియకుండా మనం ఒక గతంలో ఒక 6 నెలలకు ఒక
ఏడాదికో ఒక 3 నెలలకో మనం రీచార్జ్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ మనం ఇంకా ఒక 3 నెలలు రీచార్జ్ ఉన్నట్టైనా కూడా మన దగ్గర సో ఆవరేజ్ ప్రకారం 50 రూపాయస్ చేసుకున్నా కూడా 150 రూపాయస్ అయితే అవుతాది అంటే 150 రూపాయస్ ఆల్మోస్ట్ ఆల్ మనకు 15 20 రోజులైతే పూర్తిగా లాస్ అవుతాది ఇది ఎందుకు లాస్ అవుతాది అంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా ఈ ప్యాక్ ను వాళ్ళు మూవ్ చేయడం వల్ల సో కామన్ గా ఏంటంటే మనము ఎప్పుడైతే కావాలి అని ప్యాక్ మార్చుకుంటే తప్ప సో అప్పటిదాకా మన ప్రీవియస్ మనం రీచార్జ్ చేసినటువంటి ప్యాక్ ఏదైతే ఉంటాదో అదే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది కానీ ఇలా ఆటోమేటిక్ గా మూవ్ అవ్వడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేస్తున్నాం కాకపోతే ఇందాక ఈ ప్యాక్ లో ఛానల్ రావు కదా ఎటువంటి ప్యాక్ మూవ్ అవుతే బెస్ట్ అని కూడా చాలా మంది ఇక్కడ డౌట్ ఉంటుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఒక లాజికల్ టెక్నిక్ అనేది స్కామ్ కూడా చూపిస్తాను సో ఇక్కడ ఏంటంటే నార్మల్ గా లైట్ తెలుగు అంటే మనకు వాల్యూ లైట్ తెలుగు మనం మూవ్ అవ్వాల్సి ఉంటది అంటే మనకు 239 రూపాయలకు సంబంధించినటువంటి ప్యాక్ మనం మూవ్ అయినట్టైతే సో అన్ని ఛానళ్ళు తెలుగుకు సంబంధించినటువంటి అన్ని ఛానళ్ళు మనకు కవర్ అవుతాయి సో ఈ ప్యాక్ ను మనం ఆటోమేటిక్ గా ఈ ప్యాక్ లోకి మూవ్ అవకుండా సో తెలుగు నాన్సన్ లోకి మూవ్ అవుతున్నాయి సో దాన్ని ఒకసారి గమనించుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సో 239 ప్యాక్ ఎవరైతే తీసుకుంటారో ప్యాక్ తీసుకున్న తర్వాత అదనంగా ఏవైనా మనం ఒక ఛానల్ ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో ఆ ఛానల్ కాస్ట్ అనేది ఎన్సిఎఫ్ రేట్ అనేది ఎక్స్ట్రా అంటే డబుల్ అవుతూ ఉన్నది అది అలా కాకుండా తెలుగు నాన్సన్ ప్యాక్ ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి అందులో బేసిక్ అంటే తెలుగు బేసిక్ సంబంధించి జెమిని ఛానల్ అయితే అందులో ఉండవు ఆ ప్యాక్ మనం యాక్టివ్ చేసుకున్నట్టయితే అది 270 రూపాయలు 77 రూపాయల దాకా అయితే మనకి ప్రైస్ అవుతుంది సో అటు పోతే నుయ్యి ఇటు పోతే గొయ్యి అన్నట్టు అయిపోయింది పరిస్థితి సో ఇప్పుడు ఒకవేళ మనం 239 ప్యాక్ తీసుకున్నాం ఒక ఛానల్ ఏదైనా కూడా మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను ఆ ప్యాక్ తో పాటు మనం ఏదైనా ఒక యాడన్ ఛానల్ తీసుకున్నాం అనుకోండి సో ఇక్కడ ఒక ఛానల్ అయితే యాడ్ చేసాం నిక్కు ఛానల్ అని చెప్పేసి సో ఇప్పుడు మనము వాల్యూ లైట్ అనేది మనకు 240 రూపాయలు ఉంటాయి కానీ ఇక్కడ మనకు టోటల్ మంత్లీ అమౌంట్ వచ్చేసి 251 రూపాయలు చూపిస్తోంది అంటే 6 రూపాయలు ఉన్నటువంటి కార్టూన్ ఛానల్ కి సో డబుల్ అంటే 12 రూపాయలు అదనంగా మనకు అయితే చూపిస్తున్నాయి ఒకవేళ మనం అలా లేకోకుండా మీకు ఇక్కడ బ్యాక్ వచ్చేసి సో తెలుగు నాన్సన్ 228 ఉన్నది ఈ ప్యాక్ తీసుకొని మనం మూవ్ అయిదాం సో మూవ్ అయ్యి అదే ఛానల్ ని మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే 235 రూపాయలు మాత్రమే చూపిస్తున్నది అంటే మనకు తెలుగు నాన్సన్ 228 ఆ కార్టూన్ ఛానల్ 6 రూపాయలు అంటే యాజ్ ఇట్ ఇస్ గా 235 కరెక్ట్ ప్రైస్ అయితే చూపిస్తాది కానీ మనము ఈ ప్యాక్ ను ఈ వాల్యూ లైట్ అనే లైట్ తెలుగు ప్యాక్ ఏదైతే ఉన్నదో ఈ ప్యాక్ ఓన్లీ తెలుగు మాత్రమే చాలు మాకు ఇంకేమీ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్యాక్ ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఒకవేళ మేము ఈ ఛానల్ తో పాటు ఏమైనా యాడ్ ఛానల్ ఇంకా ఎక్స్ట్రా ఛానల్ వేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో తెలుగు నాన్సన్ అనే ప్యాక్ తీసుకొని అన్నా వేసుకోవచ్చు లేకపోతే మీకు అందులో డైరెక్ట్ ప్యాక్స్ ఏవైనా ఉన్నాయా అని సెలెక్ట్ చేసుకొని అందులో మీకు కావాల్సిన ఛానల్ ఉన్నాయా అని దానికైనా చెక్ చేసుకోండి సో స్కామ్ అంటే మనము మనకు తెలియకుండా తక్కువ ప్రైస్ ఉన్నదని చెప్పి 239 చేసుకున్నాం అనుకోండి ఇక్కడ ఎన్సిఎఫ్ రేటు డబుల్ అయ్యి మనము స్కామ్ అనేది గురవుతాం అన్నమాట సో మనం ప్యాక్ చేసుకోకపోయినా ఆటోమేటిక్ గా మూవ్ అయ్యి మన కాస్ట్ అనేది అమౌంట్ డబుల్ అయిపోయి మనకు వాలిడిటీ అనేది తగ్గుతున్నది సో ఇది ఎంతవరకు నిజమా అబద్ధమా నేను చెప్పినది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో మరిన్ని ఇట్లాంటి నాలెడ్జ్ వీడియోకు సంబంధించి లేటెస్ట్ వీడియోస్కు సంబంధించి మీ మొబైల్లో నోటిఫికేషన్ కు రావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.